చూస్తున్నామండి. సో దీనికి ఎట్లా వచ్చింది అది కూడా అబ్జర్వ్ చేద్దాం. సో సెంటర్ అవును డోర్ ఎక్కడుందండి దీన్ని? టూ డోర్స్ ఉన్నాయా? టూ హౌసెస్ సార్ ఇది. టూ హౌసెస్? ఓకే ఓకే ఓకే. టూ హౌసెస్ లో అయితే మనకు ఇక్కడ ఒక డోర్ వచ్చింది, ఈ రైట్ సైడ్ లో ఒకటి వచ్చింది. ఓకే, ఈ రెండింటికి కామన్ గా సెంటర్ పెట్టారు. ఓకే అర్థమైంది. ఇది ఒరిజినల్ సార్? పాత మోడల్స్ కదా ఇవి. రైట్, ఇంకా వచ్చిన వాళ్ళు ఫ్రంట్ వరండా. అవును, ఇది జీ ప్లస్ వన్ గ్రౌండ్. సో కేజీఎఫ్ గోల్డ్ మైన్స్ కి సంబంధించిన దాంట్లో బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఉండి మైనింగ్ చేసినప్పటి వాళ్ళ హౌసెస్ అండి, ఆఫీసర్ క్వార్టర్స్ అన్నమాట. సో మిడిల్ లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ కటింగ్ వచ్చింది, అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇదంతా కటింగ్, ఇదంతా కటింగ్. మీకు ఉత్తరం కటింగ్ అనమాట, ఈశాన్యము పెంపు, దాని తర్వాత వాయువేపు పెంపు అని మాట్లాడతారు కదా, అట్లా ఉండదండి. మిడిల్ మాత్రం 100% కట్ చేయొచ్చు. సో మొత్తానికి సెంటర్ గేట్ అనేది అక్యురేట్ గా తీసుకున్నారు, రైట్ సైడ్ ఒక డోర్, లెఫ్ట్ సైడ్ ఒక డోర్ తీసుకున్నారు. సో ఈ మోడల్లో దీన్ని సెట్ చేయడం జరిగింది, అబ్జర్వేషన్ చేయడం.